హెల్త్ ఇంప్రూవ్ కానికే టాప్ ఫైవ్ టిప్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు డైట్ నుంచి ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నా అది బాడీ అబ్జర్వ్ చేసుకొచ్చి బాడీ రెస్పాండ్ కాదు ఒక బేసిక్గా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ హలో గా ఇసులకి సర్టిఫైడ్ న్యూట్రిషన్ కంప్నెస్ సో ఫస్ట్ టిప్ ఈట్ మోర్ ఫైబర్ ఫైబర్ అనేది మన డైట్ లో ఉండాలి యాజ్ వెల్ ఆస్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ మీరు తీసుకునే న్యూట్రిషన్ మంచిగా డైజెస్ట్ కానీ బాడీ న్యూట్రియన్స్ ని అబ్జర్వ్ చేసుకోడానికి అండ్ ఆల్సో తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా ఎక్స్క్రీట్ గానీ ప్రాపర్ బాల్ మూవ్మెంట్ ఉండడానికి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫైబర్ మనకు నార్మల్గా వెజిటేబుల్స్ నుంచి ఫ్రూట్స్ నుంచి వస్తుంది సో మీ డైట్ లా ఈ లీఫీ వెజిటేబుల్స్ లేకపోతే ఫ్రూట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి పర్ డే డోసేజ్ ఎంత అంటే ఫైబర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ టు థర్టీ ఫైవ్ గ్రామ్స్ డోసేజ్ ఉండాలి ఫైబర్ డోసేజ్ అనేది సో దీంతో పాటు మీరు ఒకవేళ సపోర్ట్ తీసుకోవాలనుకుంటే మీకు మెడికల్ షాప్ లో ఇసబ్బోల్ అని దొరుకుతుంది హస్క్ అని ఇసబ్బోల్ నాచురల్ అదేమి ఇంకేదో ఆర్టిఫిషియల్ సప్లిమెంట్ కాదు ప్లాంట్ నుంచి ఎక్స్క్రీట్ అయిన ప్రోడక్ట్ అది సో అది ఏం చేస్తారంటే మీరు తిన్నాక ఒక వన్ గ్లాస్ వాటర్లో ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మీకు ఓవరాల్ డైలీ ఫైబర్ ఇంటెక్కి సపోర్ట్ చేస్తుంది సో హస్క్ ఇసబ్బోల్ అని దొరుకుతుంది మీకు ఎందుకంటే డ్రింక్ మోర్ వాటర్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ ఎక్కువ తాగినప్పుడు అంటే మీరు తీసుకున్న డైట్ నుంచి తీసుకున్న న్యూట్రియాంట్స్ ప్రాపర్గా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఆల్సో న్యూట్రియాన్స్ని ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీకి సప్లై చేయడానికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వాటర్ చాలా ఇంపార్టెంట్ వాటర్ ఎంత తీసుకుంటామంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టూ లీటర్స్ తాగుతారు అనుకుని స్లోగా ఇంప్రూవ్ చేయండి త్రీ లీటర్స్ తాగండి లేదు త్రీ లీటర్స్ తాగుతున్నాం అంటే స్లోగా త్రీ అండ్ హాఫ్ ఫోర్ లీటర్స్ తాగండి సో స్లోగా వాటర్ ఇంటికి అనేది ఇంప్రూవ్ చేసుకోండి ఒక హాఫ్ లీటర్ టు వన్ లీటర్ సరిపోతుంది జస్ట్ టు స్టే హైడ్రేటెడ్ ఇది సెకండ్ టైప్ థర్డ్ టైప్ ఈ ప్రోబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అంటే ఇప్పుడు మీ బాడీలో రెండు బ్యాక్టీరియా ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తా అంటే మీ ఫుడ్ డైజెస్ట్ కానీ హెల్ప్ చేస్తుంది సో ప్రోబయోటిక్స్ ఏం చేస్తా అంటే గుడ్ బ్యాక్టీరియా బతకనికే ప్రోబయోటిక్స్ అనేది సపోర్ట్ చేస్తుంది ప్రోబయోటిక్స్ ఎట్లాంటి ఫుడ్లు ఉంటుంది అంటే డైరీ ప్రోడక్ట్స్ లా ఎస్పెషల్లీ కర్డ్ల యోగర్లా చీజ్ లా ఇట్లాంటి అవీట్లలో ప్రోబయాటిక్స్ అనేది ఉంటుంది అది కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకునికే ట్రై చేయండి ప్రోబయాటిక్స్ ఉంటే మీద అంటే మీ గట్ హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఇది థర్డ్ ఫోర్త్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ కలిసిపోతుంది ఫిజికల్ కలిసిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది మెటబాలిజం ఇంక్రీజ్ అయినప్పుడు మీరు ఏ ఫుడ్ తీసుకుర్రో ఆ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ బాడీని స్ట్రెయిన్ చేసినప్పుడు ఓన్లీ జిమ్మింగ్ అనే కాదు ఏదైనా స్పోర్ట్ కానీ లేకపోతే ఇంకే ఇంకే సరే జిమ్ అయినా సరే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మీ బాడీ స్ట్రెయిన్ అవుతుంది ఆ స్ట్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇది ఫోర్త్ ఫిఫ్త్ టిప్ ఈట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ స్మాల్ పోర్షన్స్ అంటే ఎట్లా అంటే మీరు నార్మల్గా మనం రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇట్లుంటుంది కదా దాన్ని మనం డివైడ్ చేసుకోవాలి లంచ్ని లంచ్లో ఎంత పోర్షన్ అయితే తింటున్నామో అది తక్కువ చేసుకొని పోర్షన్ సిక్స్ పోర్షన్స్ చేసుకోవాలి లేదా ఫైవ్ పోర్షన్స్ చేసుకోవాలి త్రీ టైమ్స్ తినే బదులు ఫైవ్ టైమ్స్ ఆర్ సిక్స్ టైమ్స్ తినాలి దానివల్ల వల్ల అంటే మీ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ కాదు గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏ ఫుడ్ తిన్నా దాని ఇంపాక్ట్ మీ బ్లడ్ షుగర్ లెవెల్ మీద ఎట్లుంటుంది అది గ్లైసమిక్ ఇండెక్స్ అనేది గ్లైసమిక్ ఇండెక్స్ మీరు తినే ఫుడ్ గ్లైసమిక్ ఇండెక్స్ హై ఉందనుకో మీ షుగర్ మీ బ్లడ్ లో షుగర్ లెవెల్ కూడా పెరుగుతుంది హై పెరుగుతుంది గ్లైసమిక్ ఇండెక్స్ మీరు తిన్న ఫుడ్ గ్లైసమిక్ ఇండెక్స్ లో ఉంటే దాని ఇంపాక్ట్ షుగర్ షుగర్ లెవెల్ మీద లో ఉంటుంది అంటే షుగర్ లెవెల్ పెరగదు సో మీరు తినేటప్పుడు అంటే మీ బాడీ రిక్వైర్మెంట్ ఇంత ఉంటుంది దీనికంటే కొంచెం ఎక్కువ తింటే ఆ ఎక్కువ తినే షుగర్ లెవెల్ మీద ఇంపాక్ట్ చేస్తుంది సో మీరు పోర్షన్స్ చిన్న చిన్నది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నై నైన్ ఓ క్లాక్ ఒకసారి లెవెన్ ఓ క్లాక్ ఒకసారి మళ్ళీ టూ ఓ క్లాక్ ఒకసారి ఫైవ్ ఓ క్లాక్ ఒకసారి ఎయిట్ ఓ క్లాక్ ఒకసారి మళ్ళీ టెన్ ఓ క్లాక్ అట్లా ఈ పోర్షన్స్ లో చిన్న చిన్న పోర్షన్స్ తిన్నప్పుడు ఏమైతే అంటే గ్లైస్మిక్ ఇండెక్స్ ఎక్కువ ఇంపాక్ట్ కాదు ఎందుకంటే కొంచెం పోర్షన్ తిన్నారు అది మళ్ళీ డైజెస్ట్ అయిపోతుంది టూ త్రీ అవర్స్ లో మళ్ళీ ఇంకొక టూ త్రీ అవర్స్ లో ఇంకొక పోర్షన్ అట్లా తీసుకుంటే ఏమైందంటే గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది స్పైక్ కాదు రేస్ కాదు ఎక్కువ నా సో ఇవి టాప్ ఫైవ్ టిప్స్ మీరు హెల్ప్ చేసుకు మీకు హెల్ప్ అవుతాయి ప్రోబయోటిస్ కానీ వాటర్ కానీ లేకపోతే ఫైబర్ కానీ ఎక్సర్సైజ్ లేకపోతే ఇప్పుడు చెప్పినట్లు మళ్ళా గ్లైసమిక్ ఇండెక్స్ మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకోవడం కానీ ఈ టిప్స్ ఫాలో అయితే మీకు గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది పెద్ద టైం కూడా పట్టదు మీకు ఒక టూ టు త్రీ వీక్స్లో మీకు చాలా డిఫరెన్స్ కనబడుతుంది ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకొకటి మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో అది ఒకసారి కామెంట్ చేయండి కామెంట్లో డెఫినెట్లీ అది నేను అబ్జర్వ్ చేసుకుని అది నెక్స్ట్ వీడియోకి ఇప్పుడు ఈ వీడియో కూడా నేను కామెంట్స్ చూసే చేసింది సో మీకు ఏదన్నా డౌట్ ఉన్నా లేకపోతే ఏదన్నా టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి డెఫినెట్లీ ఐ విల్ మేకెన్ వీడియో బాయ్